హాయ్ ఫ్రెండ్స్, అప్పుడు బికినీలో ఇప్పుడు గౌన్లో కనిపిస్తుంది ఈ అందాల అమ్మడు. ఇక మ్యాటర్లోకి వెళ్తే ప్రియాంక చోప్రా హాలీవుడ్లో ఉన్నది అన్నమాటే, కానీ మన మధ్యనే ఉన్నంతలా ఆమె వార్తలు ఎప్పుడు మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. బేవాచ్ సినిమా తర్వాత వరుసగా 2 సినిమాలు ఓకే చెప్పేసింది మన దేశీ గర్ల్. ఆ సినిమా షూటింగ్ అప్పుడు కానీ ఆ సినిమా ప్రమోషన్ అప్పుడు కానీ ప్రియాంక వేసుకున్న బికినీలు ఆమె బీచ్ అందాలతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయాయి. సినిమా ఫలితాలు పక్కన పెట్టి ఈజీ టిట్ రొమాంటిక్ అనే కామెడీ రొమాంటిక్ సినిమా మొదలు పెట్టేసింది ఈ అమ్మడు. ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుండి వచ్చిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ ఎలా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. పింక్ గౌన్ లో ప్రియాంక అందాలు చెప్పకనే చెప్పాయి. ఆ సినిమాలో ఆమె పాత్ర ఏ స్థాయిలో తన అందాలను వాడేసిందో ఇప్పుడు ఈజీ టిట్ రొమాంటిక్ సినిమా కోస్టార్ యాడమ్ డేవినేతో చేసిన కొన్ని సీన్లు లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షూటింగ్ లొకేషన్లో చిన్న అగ్ని ప్రమాదంలో ప్రియాంక చిక్కుకున్నట్లు ఉంది. అక్కడే ఉన్న యాడమ్ ఆమెను తన 2 చేతులతో ఎత్తి సహాయం చేసినట్లు తెలుస్తుంది ఆ వీడియోను బట్టి. ప్రియాంక ఈ అనుకోని సంఘటనకు ఒకసారి షాక్ అయి ఏమి జరిగిందో తెలియని స్థితిలోకి వెళ్ళి మళ్ళీ మామూలు స్థితికి వచ్చిందట. ఆమె అందాలను ఈ విధంగా చూసి అక్కడ షూటింగ్ వాతావరణమును అంచనా వేసిన అభిమానులకు పిచ్చెక్కిపోతోంది. ప్రియాంక చోప్రా ఈ సినిమాలో యోగా అంబాసిడర్గా నటిస్తుంది. విల్సన్ న్యూయార్క్ సిటీలో ఉండే ఒక ఆర్కిటెక్ట్లా నటించబోతున్నాడు. ఇంకా ప్రియాంకకు జోడిగా యాడమ్ డేవినే నటిస్తున్నాడు. 2019 ప్రేమికుల రోజున విడుదల చేయబోతున్నారు ఈ సినిమాను. అప్పటి వరకు మనం ప్రియాంక అందాలను చూసి ఈజీ టిట్ ఎరోటిక్ అనుకోవాల్సిందే ఇదండి అస్సలు మ్యాటర్.